ఒక పక్కన వాయనాడులో పోటీ చేస్తూ కేరళలో, మరొకవైపున అక్కడ ఎన్నికలు అయ్యేదాకా ఏమాట చెప్పనటువంటి రాహుల్ గాంధీ అకస్మాత్తుగా రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేయడం తన తల్లి నియోజకవర్గం నుంచి. అదే సందర్భంలో అమేధి ఇంతకుముందు తన నియోజకవర్గంలో మాత్రం తన అనుచరుని పెట్టి వదిలేసేయడం, లేదా తన కుటుంబ దీనికి సహకరించేటటువంటి శర్మని పెట్టి వదిలేయటం, దీని వెనకాల ఒక వ్యూహం ఉంది అన్నటువంటి అంశం. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ రాయ్బరేలీ నుంచి నిష్క్రమించాక ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేరటం చేస్తారని గొంపెడాసి పెట్టుకున్న స్థానిక నాయకత్వం మీద ఏఐసీసీ నీళ్లు చల్లింది. రాయ్బరేలీ లేదా అమేధిలో ప్రియాంక ఖచ్చితంగా పోటీ చేస్తారని తెగ ప్రచారం జరిగిన చివరకు ఆమె పోటీకి నిలబడకపోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరామ్ రమేష్ స్పందించారు. ప్రియాంకను పోటీలో ఉండకపోవడం రహస్య వ్యూహం ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో అదేంటన్న ఆసక్తి మరింత ఎక్కువైంది. వాస్తవానికి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రియాంక బలంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అయినా సరే దశాబ్దాలుగా రాయ్బరేలీతో అనుబంధం పెంచుకున్న గాంధీ ఖచ్చితంగా పోటీ చేయాలని స్థానిక నేతల నుంచి డిమాండ్ ఎక్కువయ్యే విపక్షాల ఇండియా కూటమిలో భాగస్వామి పార్టీ అయిన సమాజ్వాది సైతం ఇదే డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో చివరికి రాహుల్ గాంధీ పోటీకి అంగీకరించినట్టు చెప్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా ఎన్నికయ్యారు. రాయ్బరేలీ నుంచి ప్రియాంక, అమేధి నుంచి రాహుల్ పోటీ చేసి గెలిస్తే పార్లమెంట్లో ముగ్గురు గాంధీలు ఉంటారని, ఇది వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకిస్తున్న బీజేపీకి పెద్ద అస్త్రంగా మారుతుందన్న ఉద్దేశంతో ప్రియాంక పోటీ నుంచి తప్పుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాయ్బరేలీ వైనాడులో రాహుల్ గెలిస్తే రాయ్బరేలీలో రాజీనామా చేస్తారని, ఆ స్థానానికి వచ్చే ఉప ఎన్నిక ద్వారా ప్రియాంక రాజకీయ అరంగరేటం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చర్చ నడుస్తుంది. ఇది ఇందులో వ్యూహం ఏందో నాకు అర్థం కాలేదు. అప్పుడైనా మరి ముగ్గురు పార్లమెంట్లో కూర్చుంటే ఇదే అవదా, అన్నా చెల్లెళ్ళు ఒక చోట కూర్చుంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలు కాంగ్రెస్ పార్టీని తయారు చేసుకుంటుంది. బేసిక్గా అక్కడ నాకు అనిపిస్తున్నది అయితే మాత్రం సోనియా గాంధీకి కొడుకే వారసుడు కావాలని ఉంది, కుమార్తెని వారసురాలుగా పెట్టడం ఇష్టం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి రెండో కోణం నేను ఆలోచిస్తున్నది అయితే ఏంటంటే, రాహుల్ గాంధీ ఒకటి ఆలోచించి ఉండాలి, ఈ ఎన్నికలు ఇప్పటికీ వరుసపెట్టి తను ఫేస్ చేస్తున్న మూడవ ఎన్నిక ప్రధానమంత్రి అభ్యర్థి. 2014 ఓటమి రాహుల్ గాంధీని ప్రధాన అభ్యర్థిగా ముందుకు పెట్టారు. 2009 మన్మోహన్ సింగ్ను ముందు పెడితే 2014 రాహుల్ గాంధీ పేరు పెట్టారు. 2019 రాహుల్ని ప్రధాని ఓపెన్గా చెప్పినా కూడా ఓడిపోయారు. ఇప్పుడు 2024 కూడా అదే జరిగితే ఇక ఆయనకి ఎక్స్పైర్డ్ అయిపోయినట్టు ఏది ప్రైమ్ మినిస్టర్ హోదాకి పనికొస్తాడు. అప్పుడు కొత్త అస్త్రం కావాలి. అప్పుడు ప్రియాంకను ముందు పెట్టి ఇప్పుడు తన వెంట చెల్లి ఎలా తిరిగిందో అప్పుడు చెల్లి వెంట తను తిరుగుతూ ఇందిరాగాంధీ బొమ్మ చూపెట్టి ప్రియాంకే మార్పు తెస్తుంది అన్నటువంటి రూట్లో, అప్పటికి 15 ఏళ్ళు అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి మోడీ మీదన వ్యతిరేకత సృష్టించడానికి పనికొస్తుంది అని చెప్పి ఆపుంటారని నేను అనుకుంటున్నాను.